హలో ఎవరివన్, నా పేరు నెలకొర్తి మనోహర్. ఈ రోజు మన టాపిక్ ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ నుండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ చేస్తాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోకి వచ్చేసరికి మనం లాంగ్ ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ది గ్యామెటోఫైట్ ఇస్ ఎ డామినెంట్ ఫేస్ ఇన్ లైఫ్ సైకిల్ ఆఫ్ బ్రయోఫైట్, ఎక్స్ప్లెయిన్. ఓకే, గ్యామెటోఫైట్ అనేది డామినెంట్ ఫేస్ దేంట్లో, బ్రయోఫైట్ లో, ఎక్స్ప్లెయిన్ అంటాం. ఓకే, దీనికి ఆన్సర్ చూద్దాం మనం. బ్రయోఫైట్స్ లో చూసుకుంటే, బ్రయోఫైట్స్ లో లివర్ వార్ట్స్ అండ్ మాసల్స్ ఉంటాయి మెయిన్ గా. ఇక్కడ చూసుకుంటే బ్రయోఫైట్స్ ఆర్ ఫస్ట్, ఇవి ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ కూడా అంటారు. ఎందుకంటే అవి సాయిల్ లో బతుకుతాయి కానీ డిపెండెంట్ ఆన్ వాటర్. ఓకే, డిపెండెంట్ ఆన్ వాటర్ ఫర్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఇది ఎంత ఎక్కడ జరుగుతుందంటే డ్యాంప్, హ్యూమిడ్ అండ్ షేడెడ్ లొకాలిటీస్ లో ఉంటాయి ఎక్కువగా. దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్లాంట్ సక్సెషన్ ఆర్ బేర్ రాక్స్ ఆర్ సాయిల్. ఓకే, plant body of bryophytes is more differentiated than that of algae. Okay, more differentiated than that of algae. It is thallus like and prostrate or erect. Okay, and attached to substratum by unicellular multicellular organelles. ikkada chustunte main plant body of bryophyte is haploid. Okay, idi gametophyte. Sex organs anevi multicellular. Okay, main sex organ emo antheridium. ఇది ఏంటంటే బైఫ్లాజిలేట్ ఆంథ్రోసైట్స్. ఓకే, బైఫ్లాజిలేట్ ఆంథ్రోసైట్స్. హలో ఎవ్రీవన్, నా పేరు నెలకొర్తి మనోహర్. ఈ రోజు మనం చూడబోయేది చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్ మీద క్వశ్చన్స్. ఓకే, నేను ఎయిమ్స్ నాగ్పూర్ నుంచి, నా ఆల్ ఇండియా ర్యాంక్ 3736, నీట్ 2020 బ్యాచ్. ఓకే, ఇప్పుడు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి చూడండి, గ్యామెటోఫైట్ ఈజ్ ఎ డామినెంట్ ఫేస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ బ్రయోఫైట్. ఓకే, ఎక్స్ప్లెయిన్, ఇది చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లాంట్ బాడీ ఆఫ్ బ్రయోఫైట్స్ అనేది మోర్ డిఫరెన్షియేటెడ్ దాన్ దట్ ఆఫ్ ఆల్గే. ఇది థాలస్ లైక్ అంటే లీఫ్ లైక్ గా ఉంటుంది, థాలస్ లైక్ అండ్ ప్రోస్టేట్ ఆర్ ఎరెక్ట్. ఓకే, ప్రోస్టేట్ ఆర్ ఎరెక్ట్ అంటే ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే, ప్రోస్టేట్ ఆర్ ఎరెక్ట్ అండ్ ఒక సబ్స్ట్రేటమ్ కి అటాచ్ చేయండి. సబ్స్ట్రేటమ్ అంటే ఇక్కడ ఒక దేని మీద అటాచ్ చేయి ఉంటుంది. ఓకే, ఇండిపెండెంట్ గా సాయిల్ మీద డైరెక్ట్ ఉంటుంది. ఓకే, అటాచ్ టు ద సబ్స్ట్రేటమ్. ఎలా అటాచ్ అయ్యింది, దేని వల్ల రూట్స్ ఉండవు. సో ఏముంటుంది అంటే రూట్స్ బదులు రైజాయిడ్స్ ఉంటాయి. రైజాయిడ్స్ ఎలా ఉండొచ్చు, మల్టీసెల్లర్ అని అవ్వచ్చు, యూనిసెల్లర్ అని అవ్వచ్చు. ఓకే, సో వీటికి ఏంటంటే దే ల్యాక్ ట్రూ రూట్స్, స్టెమ్ ఆర్ లీవ్స్. ఓకే, ట్రూ రూట్స్ ఉండవు, స్టెమ్ ఉండవు, ట్రూ లీవ్స్ ఉండవు. ఓకే, కానీ రూట్ లైక్, లీఫ్ లైక్, స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్ మాత్రం ఉంటాయి. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి చూద్దాం. మెయిన్ ప్లాంట్ బాడీ ఆఫ్ ద బ్రయోఫైట్ అనేది హాప్లాయిడ్. ఓకే, మెయిన్ ప్లాంట్ బాడీ హాప్లాయిడ్, గ్యామెటోఫైట్ కాబట్టి గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి గ్యామెటోఫైట్ అంటాం, గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి. తర్వాత సెక్స్ ఆర్గాన్స్ చూసుకుంటే సెక్స్ ఆర్గాన్స్ అనేవి మల్టీసెల్లర్. ఓకే, యూనిసెల్లర్ కాదు. మేల్ సెక్స్ ఆర్గాన్ అనేది ఆంథ్రిడియం అంటాం. ఓకే, ఇది ఏం చేసిందంటే ప్రొడ్యూస్ బైఫ్లాజిలేట్ ఆంథ్రోజాయిడ్స్. ఓకే, బైఫ్లాజిలేట్ ఆంథ్రోజాయిడ్స్. ఓకే, తర్వాత ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ అనేది ఆర్కిగోనియం అంటాం. ఆర్కిగోనియం ఏంటిది, ఫ్లాస్క్ షేప్డ్. ఓకే, ఈస్ ఫ్లాస్క్ షేప్డ్ అండ్ ప్రొడ్యూసెస్ సింగిల్ ఎగ్. ఓకే, ఇది ఫ్లాస్క్ షేప్డ్ సింగిల్ ఎగ్ వచ్చింది. ఇప్పుడు ఈ యాంత్రోజాయిడ్స్ అనేవి వాటర్ రిలీజ్ అయితే కమింగ్ కాంటాక్ట్ విత్ ఆర్కిగోనియం. ఓకే, అప్పుడు ఈ యాంత్రోజాయిడ్ అనేది ఫ్యూజెస్ విత్ ఎగ్ టు ప్రొడ్యూస్ జైగోట్. ఓకే, ఈ తర్వాత జైగోట్స్ ఏం చేస్తాయి అంటే డు నాట్ అండర్గో రిడక్షన్ డివిజన్ ఇమీడియట్లీ. ఓకే, జైగోట్స్ డు నాట్ అండర్గో రిడక్షన్ డివిజన్ ఇమీడియట్లీ. ఏం చేస్తాయి అంటే మల్టీసెల్లర్ బాడీ కాల్డ్ స్పోరోఫైట్ వస్తుంది. ఈ స్పోరోఫైట్ ఏంటి, ఇది నాట్ ఫ్రీ లివింగ్. ఓకే, కానీ అటాచ్డ్ టు ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్. సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటే స్పోరోఫైట్ అనేది యాక్చువల్లీ ఇక్కడ ఫ్రీ లివింగ్ కాదు, అది అటాచ్ అయ్యింది. దేనికి అటాచ్ అయితే అంటే ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్ కి. ఈ ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్ మెయిన్ ఇక్కడ అండ్ దీని నుండి నరిష్మెంట్ స్పోరోఫైట్ కలదు. చూసారా, డిరైవ్స్ నరిష్మెంట్ ఫ్రమ్ ఇట్. అంటే ఇక్కడ స్పోరోఫైట్ నరిష్మెంట్ తీసుకుంటుంది బ్రయోఫైట్ ని, కాబట్టి ఇక్కడ స్పోరోఫైట్ అనేది మెయిన్ కాదు. సో బ్రయోఫైట్ ఇస్ ద మెయిన్. ఓకే, సి గ్యామెటోఫైట్ ఇస్ ద మెయిన్ ఇన్ బ్రయోఫైట్స్. ఓకే, మెయిన్ ప్లాంట్ బాడీ అండ్ నరిష్మెంట్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ స్పోరోఫైట్ లో ఏం జరిగింది అంటే చూడండి, సమ్ సెల్స్ ఆఫ్ స్పోరోఫైట్ ఏం చేస్తుంది, రిడక్షన్ డివిజన్ ఆర్ మియోసిస్. ఓకే, రిడక్షన్ డివిజన్ ఆర్ మియోసిస్ ఏం జరిగింది, అప్పుడు ప్రొడ్యూస్ హాప్లోయిడ్ స్పోర్స్. ఓకే, హాప్లోయిడ్ స్పోర్స్ వస్తాయి. ఈ స్పోర్స్ ఏం చేస్తాయి అంటే దీ స్పోర్స్ జర్మినేట్ టు ప్రొడ్యూస్ గ్యామెటోఫైట్. ఓకే, దీ స్పోర్స్ జర్మినేట్ టు ప్రొడ్యూస్ గ్యామెటోఫైట్. ఓకే, ఓకే, ఇది ఆ క్వశ్చన్, ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఓకే, కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ స్కిమాటిక్ డయాగ్రామ్ డిస్క్రైబ్ ద హాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ప్యాటర్న్ ఆఫ్ ఎ ప్లాంట్ గ్రూప్. ఓకే, హాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ప్యాటర్న్ ఆఫ్. ఓకే,
ఇది ఓకే. హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఎలా ఉండదో చూద్దాం ఫస్ట్. ఆ చాప్టర్ లో ఇవ్వలేదు యాక్చువల్ గా ప్లాంట్ కింగ్డమ్ లో, ఇక్కడ చూపిస్తాను నేను. ఓకే, హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ లో ఫస్ట్ మనం ఎక్కడ జైగోట్ నుండి స్టార్ట్ చేద్దాం. జైగోట్ నుండి స్టార్ట్ చేసి జైగోట్ స్పోరోఫైట్ అయింది. ఆ స్పోరోఫైట్ కాస్త మియోసిస్ జరిగింది, ఎందుకంటే 2N కాబట్టి గ్యామెట్ స్పోర్స్ రావాలి. స్పోర్స్ అంటే ఎన్ అంటే ఒక్క హ్యాప్లాయిడ్ కాబట్టి మియోసిస్ జరగాలి ఖచ్చితంగా. సో మియోసిస్ జరిగిన స్పోర్స్ వస్తాయి అన్న, అది గ్యామెటోఫైట్ వచ్చింది. ఈ గ్యామెటోఫైట్ గ్యామెటోజెనిసిస్ జరిగింది. గ్యామెటోజెనిసిస్ జరిగి తర్వాత ఆ ప్రొడ్యూస్ అయిన 2 gametes ఫ్యూజ్ అయితే దాన్ని సింగ్యామి అంటాం. సింగ్యామి తర్వాత మళ్ళీ జైగోట్ వచ్చింది. ఇది హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇదంతా ఒక డిప్లాంటిక్ పార్ట్, ఇదంతా ఒక హ్యాప్లాంటిక్ పార్ట్, ఈ రెండు కలిపితే హ్యాప్లో డిప్లాంటిక్ అంటాం. డిప్లాంటిక్ అంటే ఏమేమి వస్తాయి, ఫ్యూజ్ అయ్యేటప్పుడు వచ్చే రెండు కలిసినప్పుడు జైగోట్ వస్తుంది, అది స్పోరోఫైట్ వచ్చింది. ఓకే, స్పోర్స్ గ్యామెటోఫైట్ ఈ రెండు ఏమో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ వచ్చేస్తాయి. ఠీక్ ఇదే. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూస్తుంటే లాస్ట్ క్లాస్ లో చెప్పాను లైకెన్ ఇస్ యూజువల్లీ సైటెడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింబయోసిస్. ఓకే, సింబయోసిస్ వేర్ అండ్ ఆల్గల్ అండ్ ఫంగల్ స్పీసీస్ లివ్ టుగెదర్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. ఎప్పుడైతే అవి సపరేట్ చేస్తామో, అవి సపరేట్ చేస్తే ఏం జరిగిద్ది అని అడుగుతున్నారు. ఓకే, మామూలుగా మనం చూసుకుంటే ఇక్కడ ఆల్గే అనేది లైకెన్ లో ఆల్గల్ పార్ట్నర్ అనేది ఫుడ్ చేస్తుంది, ఫుడ్ తయారు చేసేది. అది ఫంగల్ పండ్ అనేది దాని మీద డిపెండెంట్ ఉండేది. ఆ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటామంటే సింబయోసిస్ అంటాం. ఫస్ట్ ఇది సింబయోసిస్ అంటే ఏందో తెలియాలి. ఓకే, సింబయోసిస్ తెలిసింది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాట్ విల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆల్గల్ అండ్ ఫంగల్ పార్ట్నర్ సపరేట్ ఓకే ఫ్రమ్ ఈచ్ అదర్. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనం both will survive and grow normally and independent from each other. Both will die. Algal component will survive while the fungal component will die. ఇక్కడ చూసుకుంటే ఫంగల్ లాస్ట్ ఉంది, ఫంగల్ కాంపోనెంట్ విల్ సర్వైవ్ ఫైల్ ఆల్గల్ పార్ట్నర్ విల్ డై, ఆల్గల్ కాంపోనెంట్ విల్ సర్వైవ్. ఓకే, బేస్డ్ ఆన్ యర్ ఆన్సర్ హౌ డూ యూ జస్టిఫై ది అసోసియేషన్ ఆస్ సింబయోసిస్. ఓకే, ఈ సింబయోసిస్ గా ఎలా జస్టిఫై చేస్తామని అడుగుతున్నాం. ఓకే, చూసుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ ఆల్గల్ కాంపోనెంట్ అనేది ఇండిపెండెంట్. ఓకే, ఆల్గల్ కాంపోనెంట్ దానంతటి అది ఫుడ్ చేసుకోవాలి అది. కానీ ఇక్కడ ఫంగల్ కాంపోనెంట్ ఏంటంటే దీని మీద డిపెండెంట్. కాబట్టి సర్వైబిలిటీ అనే చాయిస్ వస్తే ఆల్గల్ కాంపోనెంట్ విల్ సర్వైవ్. ఓకే, ఫంగల్ కాంపోనెంట్ విల్ డై, ఎందుకంటే ఆల్గల్ కాంపోనెంట్ తన సొంత ఫుడ్ తయారు చేసుకోవాలి ఫోటోసెన్సిస్ ద్వారా. కానీ ఫంగల్ కాంపోనెంట్ చేసుకోలేదు, ఫంగల్ కాంపోనెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆల్గల్ కాంపోనెంట్. సో సపరేట్ చేస్తాము, ఫంగల్ కాంపోనెంట్ ఆటోమేటిక్ గా చనిపోయింది. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యాంజియోస్పెర్మ్స్ ఇస్ సెట్ టు టేక్ ప్లేస్ టు డబుల్ ఫర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్. ఆల్సో డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎంబ్రియో సాక్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫెనోమెనన్. నేను మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ లో కూడా, ఎంబ్రియో సాక్ చూస్తే మనం అసలు ఈజీగా మనం అసలు అది గుర్తుపెట్టుకోవట్లేదు ఏం జరుగుతుంది ఫర్టిలైజేషన్ అప్పుడు అనేది మనకి తెలియాలంటే ఎంబ్రియో సాక్ చూస్తే అర్థమైపోద్ది. ఓకే, ఎంబ్రియో సైక్ చూడండి, ఎంబ్రియో సైకిల్ ఫస్ట్ ఎంబ్రియో సైకిల్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇట్లా ఓవాయిడ్ షేప్ గీయాలి ఫస్ట్ మెయిన్, ఆ తర్వాత కింద రెండు సినర్జెట్స్ గీయాలి, రెండు సినర్జెట్స్ ఒక ఎగ్ గీయాలి. ఓకే, మొత్తం 1, 2, 3 న్యూక్లియస్ ఉండాలి. ఓకే, ఒక ఎగ్ సినర్జెట్స్ గీసిన తర్వాత కింద దాని కింద ఫిల్లిఫామ్ ఆపరేటస్ గీయాలి. ఓకే, ఫిల్లిఫామ్ ఆపరేటస్ పిల్లలాగా గీయాలి. ఓకే, ఫింగర్ లెగ్ పొజిషన్స్ లాగా ఫిల్లిఫామ్ ఆపరేటస్, తర్వాత సినర్జెట్స్. ఓకే, సినర్జెట్స్ ఎగ్. ఓకే, అండ్ మిడిల్ ఉంది సెంట్రల్ సెల్ అయింది, ఆటోమేటిక్ గా సెంట్రల్ సెల్ అయిపోయింది. తర్వాత పోలార్ న్యూక్లియో ఉంటాయి రెండు, మిడిల్ లో రెండు పోలార్ న్యూక్లియో ఉంటాయి, అటువైపు ఏమో త్రీ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ యాంటీబోడల్స్ ఉంటాయి. ఓకే, యాంటీబోడల్స్ వైపు 3 cells ఉంటాయి, 3 nucleus ఉంటాయి, 3 cells ఉంటాయి ఆబ్వియస్లీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు అంటే ఇది డయాగ్రామ్ డబుల్ ఫర్టిలైజేషన్ ట్రిపుల్ ఫ్యూజన్. ఓకే, డబుల్ ఫర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్. ఇక్కడ చూసుకుంటే 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ సినర్జెట్స్, సెంట్రల్ సెల్ అండ్ యాంటీబాడీస్, ఇవన్నీ ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ట్రిపుల్ ఫ్యూజన్ అంటాం. డబుల్ ఫర్టిలైజేషన్ అంటే రెండు ఫర్టిలైజేషన్ జరుగుతున్నాయి ఇక్కడ, ఒకటి ఎగ్ తో ఇంకోటి పోలార్ న్యూక్లియస్ తో. సో అందుకని అట్లా అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. లేబుల్ డయాగ్రామ్స్ ఆఫ్ ఇవన్నీ అడుగుతున్నాడు, లివర్ వర్ట్ ఫ్యూనేరియా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఇన్ దాంట్లో చూద్దాం. వాడు అడిగింది ఇదే, లివర్ వర్ట్ డయాగ్రామ్, ఫ్యూనేరియా డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ లివర్ వర్ట్, ఏ లివర్ వర్ట్ చూద్దాం. లివర్ వర్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి
లివర్ వర్డ్ చూద్దాం. లివర్ వర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మార్కాన్షియా, ఏ వచ్చేసి ఫీమేల్ థాలస్, మే వచ్చేసి మేల్ థాలస్ అంట. సో ఇది లివర్ వర్డ్ మార్కాన్షియా. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి మార్కాన్షియా, ఇది ఫీమేల్, ఇది మేల్. ఓకే, ఎందుకంటే ఆర్కి గోనియోఫోర్ ఉంది, యాంత్రీడియోఫోర్ ఉంది, కాబట్టి మేల్ ఇది. ఓకే, మేల్, ఇది ఫీమేల్. ఫస్ట్ చూసుకుంటే థాలస్ గీస్తాం మనం. థాలస్ ఇట్లా గీసేసుకోవాలి ఫస్ట్. ఓకే, థాలస్ గీసిన తర్వాత చిన్న 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 ట్రైజర్స్ గీసేయాలి. ఓకే, తర్వాత చూసుకుంటాం మనం, ఇట్లా రెండు కప్స్ గీయాలి, రెండు కప్స్. ఇవి జమ్మా కప్ అంటాం. ఓకే, జమ్మా జమ్మా ఏదన్నా అనొచ్చు, జమ్మా కప్ అంటాం. ఓకే, జమ్మా కప్. ఓకే, ఇది ఆర్కిగోనియో ఫోర్. ఓకే, ఆర్కిగోనియో ఫోర్ అండ్ రేడియో ఫోర్ జమ్మా కప్. ఇక్కడ కూడా రైజ్ అవుతుంది. ఓకే, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఆర్కిగోనియో ఫోర్ గీయాలి సన్ ఫ్లవర్ ప్యాటర్న్ లో, ఇక్కడ డిస్టర్బ్డ్ ప్యాటర్న్ లో యాంత్రీడియో ఫోర్ గీస్తే చాలు. ఓకే, ఆర్కిగోనియో ఫోర్ యాంత్రీడియో ఫోర్. ఓకే, నెక్స్ట్ ఇది లివర్ వర్డ్ మార్కెన్షియా ఎగ్జాంపుల్, ఫీమేల్ థాలస్ మేల్ థాలస్. నెక్స్ట్ మాసెస్ లో చూసుకుంటే ఫ్యూనేరియా ఉంటుంది, గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్. ఓకే, ఇది ఫ్యూనేరియా చూద్దాం. ఇది ఫ్యూనేరియా, కింద గ్యామెటోఫైట్ ఉంది, పైన స్పోరోఫైట్ ఉంది. ఓకే, స్పోరోఫైట్ చూసుకుంటే సీటా క్యాప్సూల్. ఓకే, క్యాప్సూల్ సీటా. ఓకే, ఇదేమో లీవ్స్. ఓకే, కిందేమో గ్యామెటోఫైట్ కేమో లీవ్స్ ఉంటాయి. ఇది మెయిన్ యాక్సిస్, అలాగే రైజాయిడ్స్. సింపుల్ కదా, ఫస్ట్ ఒక క్యాప్సూల్ తీసుకోండి, తర్వాత ఒక స్టెమ్ లాగా సీటా, ఎస్ ఫర్ స్టెమ్, ఎస్ ఫర్ సీటా. తర్వాత లీవ్స్ ఇక్కడ పైన పెట్టకూడదు, కింద లీవ్స్ ఇవ్వాలి ఇట్లా. ఓకే, లీవ్స్. ఓకే, ఇది మెయిన్ యాక్సిస్, ఇది మెయిన్ యాక్సిస్, ఈ కిందేమో రైజాయిడ్స్. ఓకే, అలాగే ఇది కూడా చూసేద్దాం, ఎందుకు అది అడగలేదు కానీ చూద్దాం. స్టాగ్నమ్ కూడా చూసేద్దాం. ఓకే, స్పాగ్నమ్ చూసుకుంటే స్పాగ్నమ్ గ్యామెటోఫైట్ అండి. ఇది ఓన్లీ యాంత్రీడియల్ బ్రాంచ్, ఇది కొన్ని యాంత్రీడియల్ బ్రాంచ్, ఇది వేరే బ్రాంచ్ వచ్చి, ఇది ఆర్కిగోనియల్ బ్రాంచ్. ఓకే, ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ చూద్దాం, వైఆర్ బ్రయోఫైట్స్ కాల్డ్, ఇది కూడా చూద్దాం, ఒకసారి రివైజ్ చేద్దాం. వైఆర్ బ్రయోఫైట్స్ కాల్డ్ ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ ఉందా? ఓకేనా, చూడండి, బ్రయోఫైట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ ఉందా? ఎందుకు అంటే ఈ ప్లాంట్స్ అనేవి కెన్ లివ్ ఇన్ సాయిల్. ఓకే, కెన్ లివ్ ఇన్ సాయిల్ బట్ ఆర్ డిపెండెంట్ ఆన్ వాటర్. ఓకే, డిపెండెంట్ ఆన్ వాటర్ ఫర్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఈ అక్కర్ ఇన్ డ్యామ్ హ్యూమిడ్ అండ్ షేడెడ్ లొకేషన్. ది ప్లాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్లాంట్ సక్సెషన్. ఓకే, నెక్స్ట్, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆఫ్ సెవెరల్ పెరిడోఫైట్స్ అండ్ జిమ్నోస్పెర్మ్స్ ఆర్ కంపేరబుల్ టు ఫ్లోరల్ స్ట్రక్చర్స్ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్. మేక్ అన్ అటెంప్ట్ టు కంపేర్ వేరియస్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ పెరిడోఫైట్స్ అండ్ జిమ్నోస్పెర్మ్స్ విత్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్. ఈ క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం, హైడ్రోస్పోరింగ్, దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ స్పోర్స్, మైక్రోస్పోర్స్ అండ్ మాక్రోస్పోర్స్ అనేవి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్యూ మెంబర్స్ ఆఫ్ పెరిడోఫైట్స్ అండ్ ఆల్ స్పెర్మటోఫైట్స్. Do you think heterospory has some evolutionary significance? Yes, heterospory chusukunte manu evolutionary significance ane anukovachu, endukante undi anukovachu, endukante ippudu ela aithe manam bryophytes pteridophytes alla pike vastunnam angiosperms varuku. Angiosperms lo kochesariki rendu separate aipothayi, male and female sex organs mottam separate aipothayi. Okay, gametes anni different ga, alage aa stage mundala edaithe undi ee stages lo heterospory ante microspores megaspores untayi kada, micro spores ante male vi, megaspores ante female, vaatla చూసుకున్నప్పుడు అవి రెండు చూసుకుంటే మెగాస్పోర్స్ పెద్దగా ఉంటాయి సైజు. ఇక్కడికి వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఎగ్ ఆర్ ఓవమ్ ఏదైతే ఫామ్ అవుతుందో అవి కూడా పెద్దగా ఉంటాయి సైజు. తర్వాత మేల్ యొక్క పాలన గ్లాండ్స్ ఇవన్నీ కూడా చిన్నగా ఉంటాయి చాలా. అట్లా మనం కంపారిటివ్లో చూసుకుంటే మైక్రోస్పోర్స్ అవి కూడా చిన్నగా ఉంటాయి. కాబట్టి ఇలా కంపేర్ చేసుకుంటే, సైజు ఇట్లా డిస్కస్ చేసుకుంటే మనకు అర్థమైంది, కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఎవల్యూషన్ సిగ్నిఫికెన్స్ ఉంది అని. ఓకే, ఇంకా కొన్ని వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి లాస్ట్ టైం చెప్పాను ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో. లైఫ్ సైకిల్ అండ్ నేచర్ ఆఫ్ స్పెర్మ్ ప్రోటాలస్. ఫస్ట్ ద స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పోర్స్ అనేవి జర్మినేట్ అయ్యి టు గివ్ రైస్ టు ఇన్కాన్స్పీక్యూస్, అంటే చిన్నవి స్మాల్ బట్ మల్టీ సెల్యులర్, ఓకే, బట్ మల్టీ సెల్యులర్ ఫ్రీ లివింగ్, మోస్ట్లీ ఫోటోసింథటిక్ థైరాయిడ్ గ్యామెటోఫైట్స్, ఓకేనా, మోస్ట్లీ ఫోటోసింథటిక్ థైరాయిడ్ గ్యామెటోఫైట్స్ కాల్డ్ ప్రోథాలస్. ఈ గ్యామెటోఫైట్స్ అనేవి రిక్వైర్ కూల్ డ్యాంప్ షేడీ ప్లేసెస్ టు గ్రో, ఓకేనా. కానీ ఈ స్పెసిఫిక్ రిస్ట్రిక్టెడ్ రిక్వైర్మెంట్ వల్ల అండ్ నీడ్ ఫర్ వాటర్ ఫర్ ఫర్టిలైజేషన్ వల్ల ఈ స్ప్రెడ్ ఆఫ్ టెరిడోఫైట్స్ అనేది లిమిటెడ్, ఓకే, అండ్ నారో జియోగ్రఫికల్ రీజన్స్. తర్వాత ఈ గ్యామెటోఫైట్స్ అనేవి ఇవి బేర్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ కాల్డ్ ఆంథ్రీడియా అండ్ ఆర్కిగోనియా, ఓకే, ఆంథ్రీడియా అండ్ ఆర్కిగోనియా. ఈ వాటర్ అనేది రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆంథ్రోజాయిడ్స్. ఈ మేల్ గ్యామెట్స్ అనేవి రిలీజ్ ఫ్రమ్ ద ఆంథ్రీడియా టు ద మౌత్ ఆఫ్ ఆర్కిగోనియా. ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ద ఎగ్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్కిగోనియం రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. తర్వాత జైగోట్ అనేది ఆఫ్టర్ ప్రొడ్యూస్ మల్టీ సెల్యులర్ వెల్ డిఫరెన్షియేటెడ్ స్పోరోఫైట్, ఓకే, డామినెంట్ ఫేస్ అనేది అనవచ్చు. మెజారిటీలో టెరిడోఫైట్ లో ఆల్ స్పోర్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి, ఓకేనా, హెమిస్పోరస్, కానీ కొన్నింటిలో మాత్రం హైడ్రోస్పోరస్ ఉంటాయి. ఎలా అంటే సెలాజినల్ సల్వినియాలు. ఈ డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఇంటూ ఎంబ్రియోస్ విత్ ఇన్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్స్, ఓకే, ఈ ఈవెంట్ అనేది ప్రికర్సర్ టు సీడ్ హ్యాబిట్, ఓకే. ఇది కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్, ఓకే ఓకే. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇది ఫోర్ క్లాసెస్ చూద్దాం. సైలోప్సిడా, ఎగ్జాంపుల్ జైలోటమ్, లైకోప్సిడా, ఎగ్జాంపుల్ సెలాజినల్ లైకోప్సిడా, స్పినోప్సిడా, ఈక్విసెడా, టీరోప్సిడా, డ్రైఆప్టెరిస్, స్టెరిడ్స్, ఐడియాంటమ్, ఓకే ఓకే. కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం దీని మీద, చూద్దాం. విచ్ ఆఫ్ ద ప్లాంట్ గ్రూప్స్ నీడ్స్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్ టు కంప్లీట్ దర్ లైఫ్ సైకిల్? చూడండి, ఇందాక చూస్తున్నాం కదా, బ్రయోఫైట్ ఆర్ కాల్డ్ ప్లాంట్ కింగ్డమ్ అంటిబియన్స్, ఓకే, అంటిబియన్స్ అంటాం, అంటిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం. సో బ్రయోఫైట్ అయితే అంటిబియన్స్. ఏ ప్లాంట్ దట్ హ్యాస్ సీడ్స్ బట్ నో ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, జిమ్నోస్పర్మ్స్, ఓకే, జిమ్నోస్పర్మ్స్, ఎందుకంటే అవి కోన్ షేప్డ్ ఉంటాయి, ఓకే. ప్రిమిటివ్ అంటే పాతవి, అంటే వెయిట్గా అయితే చాలా తక్కువ ఇటు ఇవి ఉండే, ఓకే. మోస్ట్ ప్రిమిటివ్ అంటే వాస్కులర్ ప్లాంట్స్ అంటే వీటన్నిటిలో ప్రిమిటివ్ అంటే మోస్ట్ గా అది చూడాలి, ఓకే. మాసెస్, సైకెట్స్, కెల్ప్స్, ఫోన్స్, మాసెస్, ఓకే. ప్లాంట్స్ దట్ పొసెస్ స్పోర్స్ అండ్ ఎంబ్రియో బట్ లాక్ వాస్కులర్ టిష్యూస్ అండ్ సీడ్స్ ఉందో ఏంటిది? టెరిడోఫైటా, బ్రయోఫైటా, రోడోఫైటా, ఫియోఫైటా. బ్రయోఫైట్స్ లో కూడా సీడ్స్ ఉండవు, ఓకే, కానీ స్పోర్స్ అండ్ ఎంబ్రియో అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో బ్రయోఫైటా, ఓకే. విచ్ వన్ ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ ఇన్ యాంజియోస్పెర్మ్స్? డబుల్ ఫర్టిలైజేషన్, సెకండరీ గ్రోత్, ప్రెజెన్స్ ఆఫ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, ఓకే, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, ఓకే. నెక్స్ట్, టెరిడోఫైట్స్ డిఫర్ ఫ్రమ్ మాసెస్ ఇన్ ఇండిపెండెంట్ గ్యామెటోఫైట్, ఓకే. మాసెస్ లో డిపెండెంట్ గ్యామెటోఫైట్, ఓకే. మాసెస్ లో అది ఇండిపెండెంట్ గ్యామెటోఫైట్ ఉంటుంది, ఓకే. యాంజియోస్పెర్మ్స్ ఆర్ డామినెంట్ ఫ్లోరా బికాస్ ఆఫ్ డొమెస్టికేషన్ బై మ్యాన్, పవర్ ఆఫ్ అడాప్టింగ్ సెల్ఫ్ పాలినేషన్, ప్రాపర్టీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్, ఓకే. ప్లాంట్స్ రిప్రొడ్యూసింగ్ బై స్పోర్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ కొలోనియల్ ఆల్గా అంటే వోల్వాక్స్, ఓకే. డబుల్ ఫర్టిలైజేషన్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పైరినోయిడ్స్ ఆర్ మేడప్ ఆఫ్ షెత్ ఆఫ్ ప్రోటీన్, ఓకే. పైరినోయిడ్స్ అనేది మాల్ గా ప్రోటీనియసే సెంటర్ అండ్ స్టార్చ్ షెత్, ఓకే. కోర్ ఆఫ్ స్టార్చ్ సరౌండెడ్ బై కన్సిడర్ ద ఫాలోయింగ్: క్లోరోఫిన్ ఏ, విచ్ ఆఫ్ ద సీమెన్ ఇయోఫైసియా, క్లోరోఫిల్ ఏ అండ్ సి, ఫ్యూకోజాంథిన్, ఫ్లోరిడియన్ స్టార్చ్, ఫ్లాజెల్లా 2 ఇన్ నెంబర్, అన్ఈక్వల్ అండ్ లేటరల్. ఎండోస్పర్మ్ ఆఫ్ ఎ జిమ్నోస్పర్మ్ డెవలప్స్ డాష్ ఫర్టిలైజేషన్, వేరే ద ఎండోస్పర్మ్ యాంజియోస్పర్మ్ డెవలప్స్ డాష్ ఆఫ్టర్, ఓకే. ఇక్కడ చూసుకుంటే ఎండోస్పర్మ్ అండ్ యాంజియోస్పర్మ్ బిఫోర్ ఫర్టిలైజేషన్, ఆఫ్టర్ బిఫోర్ ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్, పైనస్,
అన్బ్రాంచ్డ్ ఓకే స్టెమ్ అన్బ్రాంచ్డ్ ఉంటుంది. రూట్స్ ఆఫ్ ఫంగల్ అసోసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైకోరైజా మేల్ అండ్ ఫీమేల్ స్ట్రోబెరీ ఆర్ బోర్న్ ఆన్ డిఫరెంట్ ట్రీస్. టూ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఓకే. సైకోసోకోరలాయిడ్ రూట్స్ అంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఎర్లియస్ట్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ యూజ్ ఓన్లీ గ్రాస్ సూపర్ఫిషియల్ కరెక్ట్. లినియర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ వాస్ నేచురల్ క్లాసిఫికేషన్ యాజ్ ఇట్ వాస్ బేస్డ్ ఓకే. ప్లాంటింగ్ అండి ఇప్పుడు మనం చదివింది క్లమెడోమోనాస్ వోల్వోక్స్. వోల్వోక్స్ అంటే కొలోనియల్ ఆల్గే. యులోథ్రిక్స్ అంటే ఫిలమెంటస్. ఫ్యూకస్ ఫ్యూకస్ మైక్రోస్కోపిక్ యూనిసెల్యులర్ ఆల్గే. ఐసోగామస్ ఆల్గే ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఓకే ప్లాంట్ కింగ్డమ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మొత్తం చాప్టర్ రివిజన్ అయిపోయినట్టుంది ఒకసారి, అప్పుడు మీకు అర్థమైతే ఎక్కడ నుండి క్వశ్చన్ చదువుతారని ఏవే చదవాలనండి ఓకే. ఫస్ట్ సైనో బ్యాక్టీరియా అనేది ఆల్సో రెఫర్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఓకే. అవి ఆల్గే కాదు. ఇప్పుడు ఫస్ట్ ఎర్లియస్ట్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనేవి యూస్డ్ ఓన్లీ గ్రాస్ సూపర్ అంటే సూపర్ఫిషియల్ పైకి కనిపించే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా. ఏంటంటే హ్యాబిట్, కలర్, నెంబర్. హ్యాబిట్ అంటే ఎక్కడ ఉంటుంది అని, కలర్ ఎంత, ఏ కలర్, నెంబర్ ఎన్ని నెంబర్ అండ్ షేప్స్ ఆఫ్ లీవ్స్, ఇవన్నీ ఓన్లీ గ్రాస్ గా ఓన్లీ పై పైన కనిపించే మాత్రమే చూస్తారు ఓకే. ఆ క్లాసిఫికేషన్స్ అనేది ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్స్ అంటాం ఓకే. తర్వాత ఈ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్స్ అనేవి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు దీనికి, వెజిటేటివ్ అండ్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి ఇది నాట్ యాక్సెప్టబుల్ ఓకే సిన్స్ వీ నో దట్. ఎందుకంటే ఆఫెన్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే బయట కనిపించే వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్ బై ఎన్విరాన్మెంట్ ద్వారా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత దీనికి అగేన్స్ట్గా న్యాచురల్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి ఓకే. అలా చూసుకుంటే ఇంటర్నల్ ఫీచర్స్ చూసుకుంటే నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ చూస్తారు, న్యాచురల్ క్లాసిఫికేషన్ ఇంటర్నల్ ఫీచర్స్ కూడా చూస్తారు. ఎలా అంటే అల్ట్రా స్ట్రక్చర్, ఎనాటమీ, ఎంబ్రియాలజీ, ఫైటోకెమిస్ట్రీ ఓకే. ఈ సచ్ క్లాసిఫికేషన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమంటా ఉంటే ఎవరు ఇచ్చారంటే జార్జ్ బెంతమ్ ఓకే. జార్జ్ బెంతమ్ అండ్ జోసెఫ్ డాల్టన్ హుక్కర్ ఓకే. జోసెఫ్ డాల్టన్ హుక్కర్. నెక్స్ట్ అట్ ప్రెసెంట్ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియస్ ఆర్గానిజమ్స్. ఇవన్నీ చూస్తున్నారు ఏంటంటే సేమ్ టాక్సాకి బిలాంగ్ అయ్యాయి ఓకే. సేమ్ టాక్సాకి బిలాంగ్ అయ్యాయి అండ్ హ్యావ్ ఎ కామన్ ఆన్సెస్టర్ ఓకే. అండ్ హ్యావ్ ఎ కామన్ ఆన్సెస్టర్ దిస్ అస్యూమ్స్ దట్ ఆర్గానిజమ్స్ బిలాంగ్ టు ఓకే. న్యూమరికల్ టాక్సానమీ కూడా వచ్చింది. ఇదేంటంటే బేస్డ్ ఆన్ అన్ని అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్స్ నెంబర్ అండ్ కోడ్స్ ఆర్ అసైన్ టు ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఓకే. నెంబర్ అండ్ కోడ్స్ ఆర్ అసైన్ టు ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ డేటా అనేది తర్వాత ప్రాసెస్ చేయబడింది ఓకే. తర్వాత వీటికి ఏంటంటే నెంబర్స్ అసైన్ చేస్తారు ఓకే. కోడ్స్ అండ్ నెంబర్స్ అసైన్ చేస్తారు దీనికి అన్ని క్యారెక్టర్స్. సైటో టాక్సానమీ ఏంటంటే ఇవి బేస్డ్ ఆన్ సైటోలాజికల్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయింది. ఎలా అంటే క్రోమోజోమ్ నెంబర్, స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఓకే. హీమో టాక్సానమీ అంటే యూజెస్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఓకే. ఆల్గే చూసుకుంటే క్లోరోఫిల్ బేరింగ్, సింపుల్, టాలోయిడ్, ఆటోట్రోఫిక్, లార్జ్లీ ఆక్వాటిక్ ఓకే. ఈ బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్ ఉన్నాయి. కొన్నిటి చూసుకుంటే అసోసియేషన్ పంగైలో ఉంటాయి, వాటిని లైకన్స్ అంట. అది కొన్ని యానిమల్స్ లో కలిసి ఉంటాయి, యానిమల్స్ దాన్ని ఉంటుంది స్లాట్ బేర్ మీద. ఇప్పుడు చూసుకుంటే ఫార్మ్ అండ్ సైజ్ ఆఫ్ ఆల్గే అనేది హైలీ వేరియబుల్ ఓకే. ఎలా అంటే రేంజింగ్ ఫ్రమ్ కొలోనియల్ ఫార్మ్స్ లైక్ వోల్వాక్స్ అండ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ లైక్ యులోథ్రిక్స్ అండ్ స్పైరోగైరా ఓకే. కొన్ని ఉంటే కెల్ప్స్, అవి ఏంటంటే మ్యాసివ్ ప్లాంట్ బాడీస్ ఫార్మ్ చేస్తాయి అంటే చాలా పెద్దగా ఉంటాయి ఓకే. తర్వాత వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, ఈచ్ ఫ్రాగ్మెంట్ అనేది డెవలప్స్ అంటే ప్యాలస్ ఓకే. అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జ్యూస్ పోర్స్, మోస్ట్ కామన్ అయినది జ్యూస్ పోర్స్ అసెక్షువల్ రిప్రొడక్షన్. మామూలుగా అసెక్షువల్ రిప్రొడక్షన్ జరిగేది ఏంటంటే పోర్స్ ఓకే. మామూలుగా అసెక్షువల్ రిప్రొడక్షన్ జరిగేది ఎలా అంటే పోర్స్ ద్వారా ఓకే. జ్యూస్ పోర్స్ మోస్ట్ కామన్. ఇవి ఏంటంటే ఫ్లాజెలేటెడ్ ఓకే, అంటే మొటైలు ఇవి. అండ్ ఆన్ జర్మినేషన్ ఏం చేస్తుంటే గ్యూరోయిస్ టు న్యూ ప్లాంట్స్ ఓకే, గ్యూరోయిస్ టు న్యూ ప్లాంట్స్. సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్ ద్వారా జరిగింది. గ్యామెట్స్ అనేవి ఫ్లాజెలేటెడ్ అండ్ సిమిలర్ ఇన్ సైజ్, యులోథ్రిక్స్,
or non-flagellated, non-motile, but similar in size as in Spirogyra. Okay. అట్లాంటి రిప్రొడక్షన్ ఏముంటుంది ఐసోగామస్ అంటే ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్ అనేది డిసిమిలర్ ఇన్ సైజ్ మ్యాగిన్ స్పీసీస్ ఆఫ్ యూడోరినా ఇస్ట్ ఇది ఏమంటే ఎనైసోగామస్ అంటాం సిమిలర్ ఇన్ సైజ్ పైరోగైరాలో జరిగింది ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్ డిసిమిలర్ ఇన్ సైజ్ అయితే ఎనైసోగామస్ దానికి ఎగ్జాంపుల్ యూడోరినా అలాగే వన్ లార్జ్ ఇంకొకటి స్మాల్ అయితే దాన్ని ఊగామస్ అండి ఊగామస్ ఇక్కడ ఓల్వాక్స్ అండ్ ఫ్యూకస్ లో సేమ్ సైజ్ అయితే ఐసోగామస్ ఓకే నెక్స్ట్ ఉంటాయి యూలోట్రిక్స్ ఓల్వాక్స్ లామినేరియా ఫ్యూకస్ డిక్కీ ఒకటం బ్రౌన్ ఆల్గే రెడ్ ఆల్గే అని ఫోర్ పేర్ ఆఫ్ పాలిస్ట్రాక్చర్ ఆల్గే చూసుకుంటే ఆల్గే అనేది అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఆన్ ఎర్త్ అనేది ఆల్గే ద్వారానే జరిగింది మెనీ స్పీసీస్ ఆఫ్ ఫోర్ పైరా లామినేరియా అండ్ సర్గాజన్ ఆర్ అమంగ్ ద 70 స్పీసీస్ యూజ్ చేసి ఫుడ్ ఓకేనా ఆల్జిన్ అనేది బ్రౌన్ ఆల్గే నుండి వచ్చింది హైడ్రోకోలైడ్స్ వాటర్ హోల్డింగ్ సబ్స్టెన్సెస్ కెరాజిన్ అనేది రెడ్ ఆల్గే నుండి వచ్చింది అగార్ అనేది జెలీడియం గ్రాసిలేరియా నుండి వచ్చింది మైక్రోబ్స్ గ్రో చేయడానికి వాడుతుంది కదా ఐస్ క్రీమ్స్ అండ్ జెల్లీస్ కూడా క్లోరెల్లా అనేది యూనిసెల్యులర్ ఆల్గే రిచ్ ఇన్ ప్రోటీన్ ఇది సప్లిమెంట్ స్పేస్ ట్రావెలర్స్ కి ఓకే నెక్స్ట్ క్లోరోఫైసియా రోడోఫైసియా ప్యూరోఫైసియా చూద్దాం క్లోరోఫైసియా గ్రీన్ ఆల్గే యాక్చువల్ గా దీన్ని డైరెక్ట్ గా ఇక్కడ చూసేద్దాం నెక్స్ట్ క్లోరోఫైసియాలో క్లోరోఫిల్ ఏబి ఉంటాయి ప్యూరోఫైసియాలో క్లోరోఫిల్ ఏసి ఫ్యూకోజాంథన్ ఉంటాయి రోడోఫైసియాలో క్లోరోఫిల్ ఏడి ఏ కామన్ ఒకటి ఏ కామన్ గా పెట్టి ఇక్కడ బి రాయండి సి రాయండి డి రాయండి దీనికి ఫ్యూకోజాంథన్ యాడ్ చేయండి ఇంకో ఫైవ్ క్యాలోరీని యాడ్ చేయండి అలా అయిపోయింది స్టోర్డ్ ఫుడ్ చూసుకుంటే క్లోరోఫైసియాలో స్టార్చ్ పియోఫైసియాలో వచ్చేసరికి మ్యానిటాల్ లామినారిన్ ఓకే మ్యానిటాల్ అండ్ లామినారిన్ ఇక్కడ రోడోఫైసియాలో వచ్చేసరికి క్లోరిడియన్ స్టార్చ్ ఓకే రోడోఫైసియాలో క్లోరిడియన్ స్టార్చ్ నెక్స్ట్ సెల్వాల్ చూసుకుంటే క్లోరోఫైసియాలో సెల్యులోస్ ఇక్కడ సెల్యులోస్ అండ్ ఆల్జిన్ కూడా యాడ్ అయ్యింది ఎక్కడ అంటే ఫియోఫైసియాలో రోడోఫైసియాలో చూసుకుంటే సెల్యులోస్ ఉంటుంది పెక్టిన్ అండ్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్ కూడా పెక్టిన్ అండ్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్ ఓకే సెల్యులోస్ అండ్ ఆల్జిన్ సెల్యులోస్ పెక్టిన్ అండ్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్ కూడా ఓకే అలాగే ఫ్లాజెల్ నెంబర్ చూసుకుంటే 2-8 ఈక్వల్ అపికల్ ఓకే 2-8 ఈక్వల్ అండ్ అపికల్ ఓకే 2-8 ఈక్వల్ అపికల్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇది చూసుకుంటే 2 అన్ఈక్వల్ లేటర్ తర్వాత రోడోఫైసియాలో ఇది చూస్తుంటే యాబ్సెంట్ ఓకే యాబ్సెంట్ తర్వాత హ్యాబిటెట్ చూస్తుంటే ఫ్రెష్ వాటర్ అన్నిట్లో ఫ్రెష్ వాటర్ అన్నిట్లో ఇక్కడ ఇది ఒకటి చూద్దాం రెడ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాలిసైఫోనియా పోర్ఫైరా గ్రాసిలేరియా జెలేడియం P2G2 రోడోఫైసియా ఎగ్జాంపుల్స్ పాలిసైఫోనియా పోర్ఫైరా గ్రాసిలేరియా జెలేడియం సెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటంటే దీంట్లో ఓగామస్ అండ్ కాంప్లెక్స్ పోస్ట్ ఫర్టిలైజేషన్ డెవలప్మెంట్స్ ఓకే ఇది రోడోఫైసియాలో R5 పేరుతున్నాయని చెప్పి బోత్ వెల్ లైటెడ్ రిజ్ ఇది ఒక ఇంపార్టెంట్ ఓకే రోడోఫైసియాలో ది అక్కర్ ఇన్ బోత్ వెల్ లైటెడ్ రీజన్స్ క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఎట్ గ్రేట్ డెప్త్స్ ఇన్ ఓషన్స్ వేర్ రిలేటివ్లీ హై లిటిల్ లైట్ పెనిట్రేట్ ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే బ్రౌన్ ఆల్గేకి ఎక్టోకార్పస్ డిక్టియోటా లామినేరియా సర్గాజమ్ అండ్ ఫ్యూకస్ ఇక్కడ ప్లాంట్ బాడీ అనేది అటాచ్ అయింది దీనికి సబ్స్ట్రేట్ ఉంది ఎలాగంటే హోల్డ్ ఫాస్ట్ అలాగే ఒక స్టాక్ ఉండేది కాల్డ్ స్టైప్ అండ్ లీఫ్ లైక్ ఫోటోసింథటిక్ ఆర్గన్ ఉండేది ఒకటి ఫ్రాండ్ ఓకే ఈ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది టేక్స్ ప్లేస్ బై ఫ్రాగ్మెంటేషన్ ఓకే వెజిటేటివ్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై ఫ్రాగ్మెంటేషన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది బైఫ్లాజిలేట్ జూస్పోర్స్ ఓకే బైఫ్లాజిలేట్ జూస్పోర్స్ అండ్ దట్ ఆర్ పియర్ షేప్డ్ ఓకే ఈ పియర్ షేప్డ్ లో ఉంటాయి అండ్ హ్యావ్ 2 అన్ఈక్వల్ లేటరల్లీ అటాచ్డ్ ఫ్లాజెల్లా ఓకే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఏమో లామినారిన్ ఆర్ మ్యానిటల్ జెలటినస్ కోటింగ్ ఉండద్ది ఆల్జిన్ ఓకే
మెరైన్ హ్యాబిటేట్ లో ఫామ్ అవుతాయి బ్రౌన్ ఆల్గే కూడా. తర్వాత సింపుల్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ ఎక్టోకార్పస్ లాంటి ప్రొఫ్యూజ్లీ బ్రాంచెడ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటే కెల్ప్స్, ఓకే కెల్ప్స్ వాటిలో కూడా ఉండొచ్చు. ఓకే వీటి ఫామ్ వీటి ఎగ్జాంపుల్ చూస్తుంటే క్లమైడోమోనస్, వోల్వాక్స్, ఇలోత్రిక్స్, పైరోగైరా, క్యారా. ఓకే క్లమైడోమోనస్, వోల్వాక్స్, ఇలోత్రిక్స్, పైరోగైరా, క్యారా. నెక్స్ట్ బ్రయోఫైట్ చూస్తుంటే ఆల్రెడీ ఇందాక చూస్తున్నాం మాసెస్ ఉంటాయి, లివర్ వార్ట్స్ ఉంటాయి. ఏం జరిగింది అంటే ఫౌండ్ ఇన్ మాయిస్ట్ షేడీ ఏరియాస్, ఓకే మాయిస్ట్ షేడెడ్ ఏరియాస్ లో ఉంటాయి హిల్స్ లో. ఓకే అలాగే చూస్తుంటే బ్రయోఫైట్స్ ఏంటంటే యాంఫీబియమ్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్, ఓకే యాంఫీబియమ్స్ ఆఫ్ ద ప్లాంట్ ఇందాక చెప్పుకున్నాం అది కూడా. తర్వాత మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చేసరికి ఇది థాలస్ లైక్, ఓకే థాలస్ లైక్ అండ్ ప్రోస్టేట్ ఆర్ డైరెక్ట్ సబ్స్టేట్ అటాచ్ అయింది, యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ రైజాయిడ్. మెయిన్ ప్లాంట్ బాడీ అనేది హ్యాప్లాయిడ్, ఓకే సెక్స్ ఆర్గన్స్ అనేది మల్టీసెల్యులర్, ఆంథ్రీడియం ఆంథ్రోజాయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏంటంటే అవి బైఫ్లాజిలేట్, ఓకే బైఫ్లాజిలేట్. తర్వాత ఆర్కిగోనియం, ఓకే ఆర్కిగోనియం ఇది ప్లాస్టిక్ షేప్ లో ప్రొడ్యూస్ చేసే ఎగ్, ఓకే సింగిల్ ఎగ్ వచ్చింది. తర్వాత మల్టీ సెల్యులర్ బాడీ స్పోరోఫైట్ వచ్చింది, స్పోరోఫైట్ అనేది ఫ్రీ లివింగ్ బాడీ, ఓకే ఇది అటాచ్ టు ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్స్ అండ్ డ్యూరేషన్ డైరెక్ట్ నరిష్మెంట్స్ ఉంటుంది. తర్వాత స్పీసీస్ ఆఫ్ స్పాగ్నమ్, ఇది స్పాగ్నమ్ అనేది మాస్, ఓకే లివర్ వాట్స్ అండ్ మాసెస్ ఉంటాయి కదా అలాగే ఇది మాస్. ఇది ఏంటంటే పీట్ వచ్చింది, పీట్ దేనికంటే ఫ్యూయల్ గా వాడతారు, అలాగే ప్యాకేజింగ్ మెటీరియల్ గా కూడా వాడతారు. దేనికంటే ట్రాన్స్షిప్మెంట్, ఓకే దేనికంటే కెపాసిటీ టు హోల్డ్ వాటర్ ఉంది. అలాగే మోసెస్ అలాంగ్ విత్ లైకన్స్ చూసుకుంటే ఆర్ ఫస్ట్ ఆర్గానిజమ్స్ టు కాలనైజ్ రాక్స్, ఓకే దాన్ని చూసుకుంటే గ్రేట్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే ది డికంపోజ్ రాక్స్ మేకింగ్ ద సబ్స్ట్రేట్ సూటబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ హైయర్ ప్లాంట్, ఓకే దీస్ మోసెస్ ఫ్రమ్ డెన్స్ మ్యాట్స్ ఆన్ ద సాయిల్. సిన్స్ మోసెస్ ఫ్రమ్ డెన్స్ మ్యాట్స్ ఆన్ ద సాయిల్ దే రిడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫాలింగ్ రెయిన్ అండ్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్, సాయిల్ ఎరోజన్ ప్రివెంట్ చేస్తాయి. ఇలా లివర్ వర్డ్స్ అండ్ మాసెస్ అయితే ఎగ్జాంపుల్, లివర్ వర్డ్స్ ఎగ్జాంపుల్ చూస్తుంటే మార్కర్స్. లివర్ వర్డ్స్ ఏంటి మాయిస్ట్ షేడీ హ్యాబిటేట్స్ లో ఉంటాయి, ఎక్కడంటే బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్, ఓకే అలాగే మార్షీ గ్రౌండ్, మార్షీ గ్రౌండ్ లో ఉంటాయి. ఓకే మార్షీ గ్రౌండ్ లో ఉంటాయి. ప్లాంట్ బాడీ ఆఫ్ ఎ లివర్, ప్లాంట్ బాడీ ఆఫ్ ఎ లివర్ వర్డ్ అనేది థైలాయిడ్, ఓకే ఆ థైలాయిడ్ అదేంటంటే మార్కాన్షియా. ఫస్ట్ ఇక్కడ చూడండి ప్లాంట్ బాడీ అనేది లివర్ వాట్ లో థైలాయిడ్, ఓకే థైలాయిడ్ అంటే లీఫ్ లైక్ మార్కాన్షియా. థాలస్ అనేది డోర్సీ వెంట్రల్, థాలస్ అనేది డోర్సీ వెంట్రల్ అండ్ క్లోజ్లీ అప్రెసివ్ టు ద సబ్స్ట్రేట్, అండ్ క్లోజ్లీ అప్రెసివ్ టు ద సబ్స్ట్రేట్, ఓకే ఈ లీఫీ మెంబర్స్ అనేది టైనీ లీఫ్ లైక్ అపెండైజెస్ అండ్ క్లోజ్లీ అప్రెసివ్ టు ద సబ్స్ట్రేట్, క్లోజ్లీ అప్రెసివ్ టు ద సబ్స్ట్రేట్. ఈ లీఫీ మెంబర్స్ అనేవి టైనీ లీఫ్ లైక్ అపెండైజెస్ ఉంటాయి, ఒక టూ రోస్ లో ఉంటాయి, ఓకే అండ్ స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది టేక్స్ ప్లేస్, ఓకే కరెక్టే టేక్స్ ప్లేస్, కానీ టూ రోస్ లో ఉంటాయి. అసెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరిగింది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరిగింది, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ థాలస్, ఓకే అండ్ ఫార్మేషన్ ఆఫ్ స్పెషలైజ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతుంది. ఏంటంటే జమ్మ, జమ్మే అంటాం, ఓకే జమ్మే ఏమి అంటే గ్రీన్ మల్టీ సెల్యులర్, గ్రీన్ మల్టీ సెల్యులర్ అసెక్షువల్ బర్డ్స్, ఓకే అసెక్షువల్ బర్డ్స్ విచ్ డెవలప్ ఇన్ స్మాల్ రిసెప్టికల్స్, ఓకే స్మాల్ రిటప్స్ రిసెప్టికల్స్ వాటిని ఏమంటామంటే జమ్మ కప్స్ అంటాం, ఓకే దాన్ని ఏమంటామంటే థాలైలో ఉంటాయి, ఓకే థాలై పైన. ఈ జమ్మ అనేది డిటాచ్ అవుతుంది, ఓకే డిటాచ్ అయ్యి పేరెంట్ బాడీ నుండి జనరేట్ ఫ్రమ్ న్యూ ఇండివిజువల్స్, ఓకే కొత్త ఇండివిజువల్స్ వస్తాయి. ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ అనేది సేమ్ ఆర్ డిఫరెంట్ థాలైలో ఉండొచ్చు, ఓకే సేమ్ ఆర్ ఆన్ డిఫరెంట్ థాలై. తర్వాత స్పోరోఫైట్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి పుట్ సిట్ ఆఫ్ క్యాప్సూల్, ఓకే ఈ స్పోర్స్ అనేవి విత్ ఇన్ ద క్యాప్సూల్ ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత ఈ స్పోర్స్ అనేది జర్మినేట్ టు ఫార్మ్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్, ఓకే ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్. నెక్స్ట్ మాసెస్, డామినెంట్ స్టేజ్ ఆఫ్ మాస్ అనేది గ్యామెటోఫైట్, ఓకే తర్వాత టూ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ అనేది ప్రోటోనిమస్ స్టేజ్ విచ్ డెవలప్స్ డైరెక్ట్లీ ఆన్ ఫ్రమ్ ఎ స్పోర్, ఇట్ ఇస్ ఎ క్రీపింగ్ గ్రీన్ బ్రాంచ్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఫిలమెంటస్ స్టేజ్, ఓకేనా. అలాగే సెకండ్ స్టేజ్ అనేది లీఫీ స్టేజ్, ఓకే ఇది ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఫ్రమ్ సెకండరీ ప్రోటోనిమా, ఎలా అంటే లేటరల్ బడ్ లాగా. తర్వాత అప్రైట్ స్లెండర్ యాక్సెస్ ఉంటాయి, వెరీ స్పైరల్లీ అరేంజ్ లీవ్స్, ఓకే రూట్స్ అనేవి ఉండవు కాబట్టి రైజాయిడ్స్ ఉంటాయి, ఓకే అలాగే ఈ స్టేజ్ సెక్స్ ఆర్గన్స్ కూడా
అంటే ఓకే. నెక్స్ట్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఉంది, ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్. ఓకే, బడ్డింగ్ దెన్ సెకండరీ ప్రోటోనిమా, అంటే సెకండరీ ప్రోటోనిమా. అలాగే సెక్షువల్ రీప్రొడక్షన్, సెక్స్ ఆర్గన్స్ అనేవి ఆంప్రిడియా అండ్ ఆర్కియోనియా. ఇవి అపెక్స్ ఆఫ్ ద లీఫీ షూట్స్ లో వస్తాయి. ఓకే, అపెక్స్ ఆఫ్ ద లీఫీ షూట్స్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏమైందంటే జైగోట్ అనేది స్పోరోఫైట్ గా డెవలప్ అయింది. ఓకే, జైగోట్ డెవలప్స్ ఇంటూ స్పోరోఫైట్. ఓకే, జైగోట్ డెవలప్స్ ఇంటూ స్పోరోఫైట్ కన్సిస్టింగ్ ఆఫ్ పుట్ సిటా క్యాప్సూల్. ఓకే, ఈ స్పోరోఫైట్ ఇన్ మాసెస్ అనేవి మోర్ ఎలాబరేట్ దాన్ ఇన్ ద లివర్ వర్డ్స్ ఈ మాసెస్ అనేవి ఎలాబరేట్ మెకానిజం ఆఫ్ స్పోర్ డిస్పర్సల్ ఉంటుంది. ఓకేనా, ఎలాబరేట్ మెకానిజం ఆఫ్ స్పోర్ డిస్పర్సల్. కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే షునేరియా, పాలిట్రైకమ్, స్పాగ్నమ్. ఓకే, షునేరియా, పాలిట్రైకమ్, స్పాగ్నమ్. టెరిడోఫైట్స్, టెరిడోఫైట్స్ అంటే హార్స్ టైల్స్ ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి, మెడిసినల్ పర్పసెస్ కి, సాయిల్ బైండర్స్, ఆర్నమెంటల్స్ కూడా వాడతాం. ఫస్ట్ ఇస్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ టు పొసెస్ వాస్కులర్ టిష్యూస్, జైలమ్ అండ్ ఫ్లోయమ్. ఏంటి అంటే టెరిడోఫైట్స్. ఓకే, టెరిడోఫైట్స్, ఈ టెరిడోఫైట్స్ లో కొన్ని మెయిన్ ప్లాంట్ కూడా వచ్చేసి స్పోరోఫైట్, గ్యామెటోఫైట్ కాదు. ఇది ఏంటంటే ట్రూ రూట్ స్టెమ్ లీవ్స్ ఉంటాయి, ఇట్లా ట్రూ రూట్ బ్రయోఫైట్స్ లా కాదు అసలు. ఇది ఈ లీవ్స్ అనేవి కూడా స్మాల్ గా ఉంటాయి, అంటే మైక్రోఫిల్స్, ఎలాగంటే సెలాజినల్, లేకపోతే లార్జ్ గా ఉంటాయి మైక్రోఫిల్స్, ఫర్న్స్ లో లాగా. తర్వాత స్పోరోఫైట్స్ బేర్స్ ఫోరాంజియా. ఓకే, దట్ ఆర్ సబ్టెండెడ్ బై లీఫ్ లైక్ అపెండేజెస్. ఓకే, లీఫ్ లైక్ అపెండేజెస్ కాల్డ్ స్పోరోఫిల్స్. ఓకే, ఇన్ సమ్ కేసెస్ స్పోరోఫిల్స్ మే ఫార్మ్ డిస్టింక్ట్ కాంపాక్ట్ స్ట్రక్చర్స్ కాల్డ్ స్ట్రోబైలై ఆర్ కోన్స్. ఓకే, స్ట్రోబైలై ఆర్ కోన్స్, సెలాజినల్ ఇక్వి సెటమ్. ఓకే, సెలాజినల్ ఇక్వి సెటమ్. ఈ స్పోరాంజియా ప్రొడ్యూస్ స్పోర్స్ బై మియోసిస్. ఓకేనా, ఇన్ స్పోర్ మదర్ సెల్స్. ఈ స్పోర్ జర్మినేట్ టు యూరస్ టు ఇన్కాన్స్పిక్యూస్ స్మాల్ బట్ మల్టీ సెల్యులర్ గ్రోత్ సెల్స్. ఇందాకే చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అనేది రిక్వైర్డ్ అయితే. ఓకే, దేనికంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆంథ్రోసైట్స్. ఓకేనా, నెక్స్ట్ జైగోట్ ఫామ్ అయింది, ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత డామినెంట్ ఫేజ్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, స్పోరోఫైట్. తర్వాత హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ రెండు ఉంటాయి, హోమోస్పోరస్ మెజారిటీ ఉంటుంది. ఓకే, సెలాజినల్ సాల్వినియా, టూ కైండ్స్ ఆఫ్ స్పోర్స్ ఉంటుంది దీంట్లో, మ్యాక్రో మైక్రో, హెట్రోస్పోరస్ కూడా. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ కూడా చూసుకుంటే ఎన్యామ్ యూస్ విత్ ఇన్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్స్. ఓకే, ఈ ఈవెంట్ అనేది ప్రికర్సర్ టు సీడ్ హ్యాబిట్. ఓకే, కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎవల్యూషన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే బైలోప్సిడా, జైలోటమ్, లైకోప్సిడా, సెలాజినల్లా, లైకోపోడియం, స్పినోప్సిడా, ఈక్వెసిడం, టెరాప్సిడా, డ్రయోపెరిక్, స్టెరిక్, హెడియాంటమ్. ఓకే, జిమ్నోస్పెర్మ్స్ అనేది ఇన్ విచ్ ఓవ్యూల్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్ బై ఎనీ ఒవేరియన్ వాల్. ఓకే, అది ఎక్స్పోజ్ అయి ఉంటాయి బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఓకే, వీటిని నేకెడ్ అంటాం. ఓకే, సీడ్స్ నేకెడ్ అంటాం. ఏవైతే డెవలప్ అయితే ఈ జిమ్నోస్పెర్మ్స్ అనేది మీడియం సైజ్ ట్రీస్ ఆర్ టాల్ ట్రీస్ అండ్ షర్బ్స్ ఉంటాయి. ఓకే, ద జైంట్ రెడ్ వుడ్ ట్రీ సెకోయా ఉంటుంది కదా, ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ ట్రీ స్పీసీస్. ఓకే, ఈ జనరల్ ఇవి ట్యాప్ రూట్స్. ఓకే, రూట్స్ ఇన్ సమ్ జనరా వీటిలో ఏముంటుంది అంటే ఫంగల్ అసోసియేషన్ ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైకోరైజో ఆర్ పైనస్. ఓకే, మైకోరైజో ఆర్ పైనస్, ఫైవ్ ఇన్ సమ్ అదర్ సైకిల్స్ స్మాల్ స్పెషలైజ్డ్ రూట్స్ ఉంటాయి. ఏవి అంటే రూట్స్, కొరలోయిడ్ రూట్స్ ఉంటాయి. కొరలోయిడ్ రూట్స్ ఏముంటుంది అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ సైనో బ్యాక్టీరియా ఉంటాయి. ఈ స్టెమ్స్ అనేది అన్బ్రాంచ్డ్, ఓకే, సైకిల్స్ లో లాగా, లేకపోతే బ్రాంచ్డ్ పైనస్ లో. ఓకే, సైకిల్స్ లో అలాగే పిన్నెట్ లీవ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ కోనిఫర్స్, ఓకే, కోనిఫర్స్ కోనిఫర్స్ ఎందుకంటే నీడిల్ లైక్ లీవ్స్ ఉంటాయి. ఈ నీడిల్ లైక్ లీవ్స్ వల్ల ఇది హెల్ప్స్ టు రిడ్యూస్ వాటర్ లాస్. ఓకే, థిక్ క్యూటికల్ కూడా ఉంటుంది, సంకెన్ స్టొమాటో ఉంటుంది, ఇవన్నీ వాటర్ లాస్ తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్స్ అనేవి కూడా హెట్రోస్పోరస్, మైక్రోస్పోరోఫిల్స్, మెగాస్పోరం, మైక్రోస్పోరాంజియా, మేల్ స్ట్రోబైలే ఉంటాయి. ఓకే, పోలింగ్రియన్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడేమో కోన్ఫర్ మెగాస్పోరోఫిల్స్, మెగాస్పోరాంజియా ఉంటాయి, ఫీమేల్ స్ట్రోబైలే ఉంటాయి. సేమ్ ట్రీ మీద అయితే రెండు ఉండేది ఏంటంటే మేల్ ఫీమేల్ రెండు సేమ్ దాంట్లో అంటే పైనస్ లో. ఓకే, కానీ సైకోస్ లో మాత్రం డిఫరెంట్ ట్రీస్ మీద ఉంటుంది. ఏదైనా కూడా మెగాస్పోర్ మదర్ సెల్ ఉంటుంది కదా, అందులో న్యూసిల్లస్ ఉంది. ఆ న్యూసిల్లస్ అనేది ఎన్వలప్స్ సార్ ప్రొటెక్ట్ అయింది. అండ్ కాంపోజిట్ స్ట్రక్చర్ ఏమంటాం అంటే ఓవ్యూల్ అంటాం. ఓకే, ఈ ఓవ్యూల్స్ అనేవి బాన్ ఆన్ మెగాస్పోరోఫిల్స్. ఓకే, ఓవ్యూల్స్ ఆర్ బాన్ ఆన్ మెగాస్పోరోఫిల్స్, ఈ క్లస్టర్డ్ అయ్యి ఫీమేల్ కౌన్స్ అయితే. ఓకే, ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది మియోటికల్లీ డివైడ్ అయ్యి ఫోర్ మెగాస్పోర్ వస్తాయి. ఓకే,
ఈ వన్ ఆఫ్ ద మెగాస్పోర్స్ అనేది మెగాస్పోర్ ఇంజిన్ లో ఇంక్లూడ్ అయ్యి మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అయింది దట్ బేస్ టూ ఆర్ మోర్ ఆర్కిడోనియం ఆర్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. ఈ మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఇస్ ఆల్సో రిటైన్డ్ విత్ ఇన్ మెగాస్పోర్ ఇంజిన్. అలాగే చూసుకుంటే అన్లైక్ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ జిమ్నోస్పోర్మ్స్ లో చూసుకుంటే మెయిన్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ లో డు నాట్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఫీలింగ్ ఫేజెస్. ఓకే, అలాగే చూసుకో ఇవి ఎయిర్ కరెంట్స్ ద్వారా వెళ్ళిపోతాయి. ఓకే, పోలన్ ట్యూబ్ అనేది మేల్ గ్యామెట్స్ ని టువర్డ్స్ ఆర్కిగోనియా వస్తుంది. ఓకే, ఓవల్స్ ఎంసీక్యూస్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ యూజ్ ఓన్లీ గ్రాస్ సూపర్ కరెక్ట్. లినియర్ క్లాసిఫికేషన్ అనేది నేచురల్ క్లాసిఫికేషన్ అండ్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ఆండ్రియన్ స్ట్రక్చర్. ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ గివ్ ఈక్వల్ వెయిటేజ్ టు వెజిటేటివ్ అండ్ కరెక్ట్. నేచురల్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ నేచురల్ ఎఫిషియన్సీ కరెక్ట్. సో సెకండ్ ఓకే నెక్స్ట్ ఫస్ట్ కరెక్ట్. న్యూమరికల్ టాక్సానమీ ఇస్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్స్. మోర్ వెయిటేజ్ ఇస్ గివెన్ టు రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ అదర్ క్యారెక్టర్స్ ఆర్ గివెన్ ఇన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ న్యూమరికల్ టాక్సానమీ. సెకండ్ ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ క్లామిడియోమోనాస్ అనేది కొలోనియల్ ఆల్గే. వాల్వాక్స్ అనేది వాల్వాక్స్ సారీ యూలోత్రిక్స్ అనేది ఫిలమెంటస్. వాల్వాక్స్ అనేది కొలోనియల్ ఆల్గే. ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్ అంటే ఫ్యూకస్. ఓకే, ఫ్యూకస్ ఫ్యూకస్ అనేది అనైసోగామస్ ఆల్గే. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆల్గే. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఆన్ ఎర్త్ ఇస్ క్యారీడ్ అవుట్ బై ఆల్గే. కరెక్ట్, అరౌండ్ 70 స్పీసీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆల్గే. కరెక్ట్, సర్టెన్ మెరైన్ బ్రౌన్ అండ్ రెడ్ ఆల్గే ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్స్ ఆల్గే. ఇవన్నీ కరెక్ట్. అగర్ అబ్టైన్ ఫ్రమ్ జెలీడియం గ్యాస్ వరీ ఆర్ యూస్డ్ టు గ్రో మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సెకండ్ కరెక్ట్. ఓకే, సో సెకండ్ ఇది రాంగ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్గే ఇస్ లైక్లీ టు ఫౌండ్ ఇన్ ద డీపెస్ట్ ఆఫ్ రెడ్ ఆల్గే. ఓకే, విచ్ ఫేస్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ ఫ్యూఫైసియా. బ్రౌన్ ఆల్గే లో ఆల్జీన్ ఉంది ద సెల్ వాల్ లో. ఎస్ కరెక్ట్, క్లోరోఫైసియాలో లామినారిన్ స్టోర్ రాంగ్. రోడోఫైసియాలో టూ అన్ఈక్వల్ లేటరల్ క్లాజ్ ఇలా. కరెక్ట్, ఓకే, ఇన్కరెక్ట్లీ అంటే ఓన్లీ టూ కదా. రోడోఫైసియా అంటే రెడ్ ఆల్గే కదా, దాంట్లో టూ అన్ఈక్వల్. ఓకే, జమ్మా ప్రొడ్యూస్ రోడ్స్ ఫంక్షన్ వాటర్ క్యాదరింగ్ స్ట్రక్చర్ లైట్ క్యాదరింగ్ సెక్సువల్ స్ట్రక్చర్ సెక్సువల్ స్ట్రక్చర్. ఓకే, హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్ ఇంక్లూడ్స్ బోత్. హెటెరోస్పోరస్ టెరిడోఫైట్ కదా, టెరిడోఫైట్స్ అంటే ఓకే సెలాజిన్ లో సల్గింగ్ కదా. సెకండ్ ఓకే ఆప్షన్. నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఇస్ నాట్ హ్యాప్లో డిప్లాంటిక్ ఫ్యూకస్ హ్యాప్లో డిప్లాంటిక్ బ్రయోఫైట్స్ టెరిడోఫైట్స్ పాలిసైఫోనియా. ఓకే, త్రీ అసెక్షువల్ రిప్రొడక్షన్ బై పియర్షిప్ బైఫ్లాజిక్ డ్యూస్పోర్స్ ఇస్ సీన్ ఇన్ ఆల్మోస్ట్ ఈ సీన్ ఇన్ మోస్ట్ ఇయర్ షేప్డ్ కాబట్టి ఇయర్ షేప్ బైఫ్లాజిలో 2% బ్రౌన్ ఆల్ వస్తుంది. ఓకేనా, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెన్ బిలియన్ టు క్లాస్ స్టీల్ ఆఫ్ సైడ్ ఎక్సెప్ట్ బ్రాప్ 3 స్టీల్ సెలాజినెల్లా అడియాంటమ్ సెలాజినెల్లా. కాన్సెప్ట్ సెక్షువల్ రిడక్షన్ బై నాన్ ప్లాజిలేట్ బట్ సిమిలర్ ఇన్ సైజ్ ఇన్ గ్యామెట్స్. నాన్ ప్లాజిలేటెడ్ బట్ సిమిలర్ ఇన్ సైజ్ గ్యామెట్స్ ఇస్ సీన్ ఇన్ స్పైరోగైరా. ఓకే, ద ఫీచర్స్ సీన్ ఇన్ ద జిమ్నోస్పోర్మ్ సైకస్ ఇంక్లూడ్ పొరలైడ్ రూట్స్ ఉంటే కరెక్ట్, పైనస్ బ్రాంచ్డ్ సైకస్ అన్బ్రాంచ్డ్. ఓకే, పిన్నెట్ లీవ్స్ ఉంటాయి. ఓకే, మేల్ కొంచెం మెగాస్పోర్ బాండ్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్. ఓకే, సో ఫోర్త్ ఇది రాంగ్. కరెక్ట్ అంటే ఫస్ట్లీ కరెక్ట్, వన్ కరెక్ట్, ఫోర్ ఉన్నాయని రాంగ్. పిన్నెట్ లీవ్స్ ఉంటాయి కొరలైడ్ ఫైనల్స్. వన్ త్రీ కరెక్ట్, సో 1, 2, 3 ఉంది. ఓకే, ఫోర్త్ సో ఆప్షన్ 3. బోత్ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ ఆర్ ఫస్ట్ గ్రో కాదు, సెకండ్ హ్యావ్ ఎ డామినెన్స్ ప్రొఫెట్ కాదు, రిప్రొడ్యూస్ ఓన్లీ సెక్షువల్లీ కాదు, ఆర్ హ్యాప్లో డిప్లాంటిక్. ఎస్, ఫోర్త్ ఆన్సర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్. గివెన్ డయాగ్రామ్ ఇది ఏంటిది అంటున్నాడు. అండ్ ఆల్గే దట్ లాక్స్ ఫ్లాజెలేట్ సెల్స్ ఏ లివర్ వాట్ ఏ హెటెరోస్పోరస్ టెరిడోఫైట్ ఏ జిమ్నోస్పెర్మ్ విత్ నాన్ మెటల్ స్పెర్మ్స్. ఇది ఆల్గా కాదు, లివర్ వాట్ అంటే మార్కెన్షియా కాదు, హెటెరోస్పోరస్ టెరిడోఫైట్. ఎస్, హెటెరోస్పోరస్ టెరిడోఫైట్. ఓకే, ఆప్షన్ త్రీ సార్. ఏ అనేది ఇక్కడ చక్కగా చెప్తాను ఇందాకే, దిస్ ఇస్ ఇది ఇది ఆర్కిగోనియా ఫోర్. సో ఫీమేల్ ప్రోథాలస్, ఏ అనేది ఆర్కిగోనియా ఫోర్ అండ్ బి జమ్మా కప్పకి. సో ఆప్షన్ టూ ఆన్సర్. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొనోనియన్ ఆల్గే వరల్డ్ వాక్స్ డబల్ ఫర్టిలైజింగ్ మిక్సెస్ ఎగ్జిబిటెడ్ బై యాంజియోస్పెర్మ్స్. ఓకే, నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎక్టోకార్పస్ అండ్ ఫ్యూకస్ రెస్పెక్టివ్లీ ఆర్. ఫ్యూకస్ దేమో హ్యాప్లో డిప్లాంటిక్, లైఫ్ సైకిల్ ఎక్టోకార్పస్ దేమో డిప్లాంటిక్ డిప్లాంటిక్ అనేది ఫ్యూకస్ దేమో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, ఎక్టోకార్పస్ ఏమో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. సో ఆప్షన్ 3. నెక్స్ట్
conifers are adapted to tolerate extreme conditions by broadly hardened superficial cover, thick cuticle. Okay, thick cuticle. Next, which one of the following statements is long wrong? Algae increases the level of dissolved oxygen in immediate environment. Algae is obtained from red algae and kerogen from brown algae. Option 2, okay. Algae and brown algae, kerogen and red algae, okay. Bryophytes and pteridophytes, transport of male gametes requires water. Okay, water. Select the correct statement. Sequoia is one of the tallest trees per day. Which one of the following shows isogamy with non-flagellated gametes? Spirogyra. Which of the following is responsible for peat formation? Moss. Moss and sphagnum. Okay. Isogametes are similar in structure, function and behavior. Next. Besides paddy fields, cyanobacteria also found inside vegetative part of cyanobacteria. Ante, okay, pinus branched together. Pinus no coralloid roots no mycorrhiza on the way. Cyprus gametophyte is not an independent living generation in ante pteridophytes example jodal pinus okay pinus archegonia 4 is present in ante liverwort example marchantia so option 4 a prokaryotic autotrophic nitrogen fixing symbiontes prokaryotic autotrophic nitrogen fixing symbiontes coralloid roots are cycas. Male and female gametophytes are independent and free living in sphagnum, moss, independent bryophyte. Phylogenetic classification system of classification is based on evolutionary relationships. Okay, in which one of the following, the male and female gametophytes don't have free independent existence? There is Funaria, Polytrichum, Cedrus. Funaria, okay. Polytrichum, Cedrus, Pinus, Cedrus. Heterosporus, Salvinia. Oh, okay, option 4. Which one of the following statement is wrong? Mannitol is stored pudding red algae. Floridine starch. Chlorophyll present in red algae is EAD, okay. Option 1. The green algae rich in proteins used as food supplements, okay. Chlorella, option 1. Algae are useful because they are large in number, used in alcoholic fermentation, purify the atmosphere, are used in curdling of milk. Purify the atmosphere. Okay, thank you.